కావలి ముసునూరులోని 14వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. వార్డు ఇన్ఛార్జి శ్రీశైలం మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జగదీశ్వరరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా ఎమ్మెల్యే ప్రారంభించారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రాగా వారిని అభినందించారు. మధ్యాహ్నం సమయానికే 100 మందికి పైగా రక్తదానం చేశారని జగదీశ్వరరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమతో ఆయన పుట్టినరోజు సందర్భంగా యువతంతా స్వయంగా వాళ్లే ఒకళ్ళకొకళ్ళు అరేంజ్ చేసుకొని ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 100 పైచీలక బ్లడ్ డొనేషన్ జరిగింది. సాయంత్రానికి ఇప్పటికి నమోదు చేసుకున్నవి ఇంకా ఒక 40-50 పేర్లు ఉన్నవి. ఈ కాకుండా ఇంకా మేము ఇస్తామని ఉత్సాహంగా వచ్చే వాళ్ళది సాయంత్రం 5 దాకా ఉంటుంది కాబట్టి అప్పటికి సుమారు 200 టచ్ అవ్వచ్చని ఒక ఆశాభావంతో ఉన్నాం. ఇప్పటికైతే 100 పైచీలకు వచ్చినని ఈ సమయానికి వచ్చినాయని తెలియజేస్తున్నా. ఈరోజు మన ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కుమారుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ముఖ్యంగా యువత జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఇచ్చిన సందేశానికి ఆయన ఇచ్చిన వివిధ పథకాలకి ఆకర్షితులై ఇక్కడికి బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చేసిన ప్రతి ఒక్క యువకుడికి మరియు పెద్దలకి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముసునూరు గ్రామంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అని కనుక్కునే దానిలో భాగంగా జనాలకి దగ్గరగా ఎమ్మెల్యేలు ఉండాలనే కాన్సెప్ట్తో ప్రతి ఎమ్మెల్యేని గడప గడప తిరగమనే కార్యక్రమాన్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఎమ్మెల్యేలందరూ దాన్ని పాటించడం జరుగుతూ ఉంది. అదే దానిలో భాగంగా మన కావలి ఎమ్మెల్యే కావలి ముద్దుబిడ్డ మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న కావలి ఎమ్మెల్యే గారు కూడా దాన్ని దిగ్విజయంగా ప్రతి ఇంటికి ఆయన వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో సొంత మనిషికి ఎలా అయితే ఆదరణ కలుగుతుందో అదేవిధంగా 207వ రోజు ఈరోజు 207 రోజుల నుంచి ఆయన నిర్విరామంగా ఈ గడప గడప కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా మా ముసునూరు గ్రామంలో కూడా నిన్న ఈరోజు రేపు గడప గడప కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి సహకరించిన ముసునూరు ప్రజలకు ముసునూరు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఒక స్ఫూర్తిని చేకూర్చారు. కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఒకటే అనే నినాదంతో ఆయన చేపట్టిన వివిధ పథకాలకి ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం జనసేన ఎన్ని కుట్రలు పండినా అవన్నీ. నమస్తే నెల్లూరు, నేను మీ హితి శెట్టి. ఈ December 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22 నెల్లూరు. సీ యూ దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22 ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.